हेलो अंडी अंदर एला वेलकम टू अवर् चैनल अंडी नैन राइस कुकर लो कोब्बरि पाल तो कोब्बरि अन्नं चेस्तुन्नानु अंडी चाला पर्फेक्ट गा वच्चिंदी मामूलुगा मनं గిన్నెల్లో కుక్కర్లో ప్రెజర్ కుక్కర్లో చేస్తాం కదా రైస్ కుక్కర్లో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చింది వీడియోలోకి వెళ్దాం ఇది ఎంత కరెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొబ్బరిని తీసుకున్నానండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అవుతుండగా తర్వాత నేను తీయడం స్టార్ట్ చేశాను కొబ్బరిని ఒక నాలుగు కాయలు తీసుకున్నాం కొబ్బరిని ఇలా పాలు తీసుకోవాలన్నమాట అది ఎలా తీసుకోవాలో ఆల్రెడీ ఒక రౌండ్ తీసేసింది అక్క ఇంకొక రౌండ్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి తిప్పిన దాన్ని అలా వడకట్టేసింది మళ్ళీ రెండోసారి చున్ని ఉంటుంది కదండి మనకు అన్నీ అవైలబుల్గా ఉండవు అందరి ఇళ్ళలో నెట్ ఉండదు అలాగే చిల్లుల బుట్ట అనేది కూడా అవైలబుల్ లేకపోయినా కానీ మనం ఇలా చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒకటి కాటన్దో సిల్క్దో చున్నీలు ఉంటాయి కదా వాటితో ఇలా మనం పూర్తిగా తీసేసుకోవచ్చు అన్నమాట పాలు చిక్కగా తీయాలన్నమాట ఫస్ట్ రెండు రౌండ్లు మిక్సీ వేసినప్పుడు ఇలా చిక్కగా తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మాకు నాలుగు కాయలకి బాగానే వచ్చినాయండి పాలు ఇలా చూడండి ఇలా తీసేసుకోవాలన్నమాట మేము మొన్న హాలిడేస్కి ఊరు వెళ్ళాం కదా దసరా హాలిడేస్కి అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో మేము ఇలా ప్రిపేర్ చేసామన్నమాట చూడండి ఇలా పాలన్నీ తీసుకుని మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూడండి రైస్ కుక్కర్లో గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకున్న తర్వాత చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ఆలుగడ్డ పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీడిపప్పు ఎక్కువగా వేస్తున్నాను కొత్తిమీర అలాగే మసాలా సరుకులు అన్నీ అండి చెక్క లవంగ యాలక్కాయలు జాపత్రి జాజికాయ అన్నీ అల్లం పేస్ట్ షాజీరా పుదీనా సాల్ట్ కొబ్బరిపాలు ఇవైతే కావాలండి ఇంగ్రీడియంట్స్ ఇందులో కొంచెం గరం మసాలా ఇంకా కొన్ని మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ పసుపు ఉన్నాయి పసుపు అవసరం లేదు కానీ మిగతా మూడు యాడ్ చేస్తాను చూడండి ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీన్ని ఎలా చేసుకోవాలేంటో చూద్దాము ఆన్ చేసాను చూడండి రైస్ కుక్కర్ లైట్ కనబడుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో అన్ని మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి అన్నీ వేసుకున్నాను మరాఠీ మొగ్గ చెక్క ఇలాచి లవంగ ఇవన్నీ మసాలాలు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను కరివేపాకు యాడ్ చేశాను ఇందులో కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత కాజు వేస్తున్నానండి జీడిపప్పు జీడిపప్పు అయితే మన ఇష్టం వేసుకోవచ్చు వేసుకుంటే కమ్మగా బాగుంటుంది అన్నమాట జీడిపప్పు వేసుకుని కొంచెంసేపు దీన్ని ఫ్రై చేయాలి చూడండి ఎలా ఫ్రై అవుతుందో చెక్క గరిట పెట్టుకోవాలండి రైస్ కుక్కర్లు ఎప్పుడు కూడా స్టీల్ది పెట్టొద్దు ఏంటంటే మనకి ఒకటి షాకు తగలదు కింద అడుగు భాగం అనేది పాడవకుండా ఉంటుంది అన్నమాట ఇలాగా క్రాషెస్ పడకుండా ఉంటాయి మనం చెక్క గరిట అనేది వాడాలన్నమాట చూడండి ఫ్రై అయిపోయినాయి కదా బాగా బ్రౌన్గా ఫ్రై అయినాయి కదా దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ అండి ఒక్కొక్కటి వేసుకుంటా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మీకు అన్ని రైస్ కుక్కర్లు కూడా ఎలా ఫ్రై అవుతున్నాయో చూపిస్తున్నాను నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం చూడండి ఎలా ఫ్రై చేసుకోవాలన్నమాట మెల్లగా మనకు అది వామ్లోనే ఉంటుంది కుక్కు బరువు ఎక్కితేనే కానీ కుక్లోకి వెళ్తే ఇప్పుడు వామ్లో ఉంది కాబట్టి మెల్లగా ఫ్రై అవుతుంది తర్వాత తర్వాత ఇంకా ఉండే కొద్దీ హీట్ ఎక్కుద్ది చూడండి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా ఈ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప బంగాళదుంప అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒట్టి పాలతోనే చేయాలి అంటే ఒట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవచ్చు బంగాళదుంప స్కిప్ చేయొచ్చు మేము ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి మేము ఒక బంగాళదుంప వేసుకున్నాం చూడండి ఇది కొంచెం ఫ్రై అయింది కదా ఇందులో షాజీరా వేస్తున్నాను షాజీరా అనేది మనకు బిర్యానీలోకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి షాజీరా వేసుకుంటే వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక స్పూను పెద్ద స్పూన్ అన్నమాట టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచుకుంది అయితే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి
అడుగు పట్టడం గట్ట ఏం లేదండి. మనకి నార్మల్గా అయితే అడుగు పట్టేస్తూ ఉంటుంది స్టవ్ మీద. ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను. మనకి ఇది ఎంత సరిపోతుందో అంత మామూలుగా అందాజాగా వేసాను నేను. ఒక పిడికెడు వేసాను, కళ్ళుప్పు వేసాను. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోద్ది కదా. అలాగే ఒక స్పూన్ నేను ధనియాల పొడి యాడ్ చేస్తానండి. ఈ ముక్కలకి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని కొలుచుకోవాలన్నమాట. ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు పాలు అనేది, రెండు గ్లాసులు కాదు ఒకటిన్నర గ్లాసులు పాలు అనేది పోయాలండి. చూడండి, ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర పాలు అన్నమాట. నేను ఇక్కడ పాలు కూడా బాగానే వచ్చినాయి మాకు. మేము దగ్గర దగ్గరగా ఒక 12 మంది దాకా ఉన్నాము. దాన్ని బట్టి మేము ఒక 1 కేజీన్నర రైస్ వరకు చేసామండి. ఈ పాలు చిక్కగా వచ్చినాయి కదా, పాలు చాలా కమ్మగా వచ్చింది. ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర అన్నమాట. అంటే నేను ఎన్ని గ్లాసులు వేసాను, 4 గ్లాసులు రైస్ వేసాను. ఒకటిన్నర దానికి తగ్గట్టు పాలు పోసుకున్నానండి. చూడండి, అన్ని కొబ్బరి పాలే. కొబ్బరి పాలతోనైతేనే కమ్మగా బాగుంటుంది. మన పాలతో మరి తెలియదు నాకు, ప్యాకెట్ పాలతో. ఈ కొబ్బరి పాలతో అసలు ఎంత కమ్మగా ఉందంటే అండి, ఈ పులావు చాలా చాలా బాగుంది. కొబ్బరి అన్నం చూడండి, పాలు పోసేసుకున్నాం కదా. దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి, మూత మూసేద్దాం. చూడండి, మరుగు స్టార్ట్ అయిపోయినప్పుడే ఇలాగ బాగా పొంగులు రావన్నమాట. తెరిలిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి సాల్ట్ తక్కువ. చూడండి ఎంత చిక్కగా ఉందో. మనకి ఆ మేగడ అది అనేది పైన నురగ అనేది తెలిసిపోతుంది కదా. నేను రైస్ యాడ్ చేస్తున్నాను. చూడండి, నార్మల్ రైస్ అండి ఇది, బాస్మతి రైస్ ఏం కాదు. నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇదేం పెద్దగా నానాల్సిన అవసరం లేదు, కడిగేసి వేసేసుకోవడమే. చూడండి, కడిగేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టాను కడిగిన తర్వాత. ఇలాగ 5 నిమిషాలు నానిన రైస్ని ఈ మరుగుతున్న ఈ కొబ్బరి పాలలో వేసేసుకోవాలి. చూడండి పైకి ఎలా తేలిందో, ఇదే కమ్మదనం అనమాట. దానిలో ఉన్న మొత్తం అదే వెన్నపూసలాగా ఉంటుంది కదండి, మేగలాగా అదంతా మొత్తం పైకి వచ్చింది. ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాం. అది అలా మరుగుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో తెలుసండి, చాలా కమ్మని వాసన వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు గట్ట ఈజీగా మనం ఇలాంటివి సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లోకి ఏమంతగా మనకి కర్రీలు ఆకరీకరీ అని ఏమి ఉండదండి, కమ్మగా ఉంటుంది కాబట్టి మనం ఉట్టిదే తినేయచ్చు. ఒకవేళ అలా తినలేని వాళ్ళు పెరుగు చట్నీ చేసుకుని తినేయచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఉడుకు స్టార్ట్ అయింది. చూడండి, దగ్గరికి వచ్చేసింది. మీకు నేను దూరం నుంచి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. రైస్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఉడుకుతుంది కదా, అదిగో బాయిల్ అవుతుంది. దీన్ని ఇంకొక 5 నిమిషాలు పడితే ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం మేము. ఆ వీడియో చూపించడానికి నాకు టైం దొరకలేదండి. ఇది బంగాళదుంప కుర్మాలా చేసింది అక్క, చాలా చాలా బాగుందండి. ఆ కొబ్బరి అన్నంలోకి చాలా బాగా వచ్చింది. చిన్న బంగాళదుంపలతో కుర్మా అన్నమాట, చాలా బాగా వచ్చిందండి. బంగాళదుంపను కాబూలి శనగలతో చేసిందనమాట. ఈ ఆ కొబ్బరి అన్నంలోకి మంచి కాంబినేషను. ఇదనే కాదండి, మనం చికెన్ గ్రేవీ కర్రీ తీసుకోవచ్చు, మటన్ కర్రీ తీసుకోవచ్చు, పన్నీర్ మసాలా కూడా చాలా బాగుంటుంది పులావ్లోకి. లేకపోతే బగారా బేగన్ ఉంటుంది కదా, గుత్తి వంకాయ కూర, అది మిర్చి కషాయాలు ఏదైనా తీసుకొచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. చూడండి, దీనిపైన మనం గార్నిష్ చేసుకోవడమే, కొత్తిమీర అలాగే కాజుతో గార్నిష్ చేసుకోవాలండి. అంతే, సింపుల్గా చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. చూడండి ఎంత పెరపరలాడితే వచ్చిందో రైస్. నార్మల్ రైస్తో చేశానండి, అయినా కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో. బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. చూడండి, ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి, రైస్ కుక్కర్లో చాలా బాగా వస్తుంది. మనకి టేస్ట్ అయితే ఏం మారదండి, కరెంట్ కుక్కర్లో చేసినంత మాత్రాన షాక్ గట్టే ఏం కూడా కొట్టలేదు. మనం కర్రీతో సర్వ్ చేసుకోవడమే. చూసారు ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, అందరూ హ్యాపీగా ఆనందంగా తినండి. ఈరోజు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజైతే మా ఫ్యామిలీ అందరూ ఒక 12 మెంబర్స్ దాకా ఉన్నామండి మేము. మా అందరికీ
ఈ రైస్ అనేది సరిపోయిందన్నమాట చాలా బాగా వచ్చింది కమ్మదనం అయితే చాలా బాగుంది థాంక్యూ ఫర్ వాచింగ్ అండి థాంక్యూ సో మచ్